రోజుకు రెండు టాబ్లెట్లు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీ బెటర్తో బరువు తగ్గండి. కేవలం 699 రూపాయలు. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. పిల్లల్లో మనం ఇవాళ చూస్తే కొంతమంది పిల్లలన్నీ, అంటే పెద్దవాళ్ళ ఇంట్లో ఏది చెప్పినా సరే ఇది చెయ్యొద్దు, లేదంటే ప్రస్తుతం మన ఆర్థిక స్తోమత ఇది, అలా కాదు ఇలా కాదని చెప్పేసి చెప్పినా కూడా, అంటే మంచి చెప్దాం అనుకున్నా కూడా పిల్లల్లో కోపం, అసహనం, దానితోపాటు ఇంట్లో ఏదన్నా రిజెక్షన్ అనేటువంటిది వినిపిస్తే పెద్దవాళ్ళ మీద అరవటం, తిట్టడం, లేదంటే కొంతమంది పిల్లలు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారు. అంటే అక్కడ దాకా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి. రెండోది ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇంట్లో వాళ్ళు ఏది చెప్పినా కేర్ చేసుకోకుండా వెళుతూ ఉన్నారు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ పిల్లల్లో రావడానికి కారణం ఏంటి? అందులో పేరెంట్స్ పాత్ర ఏ మేరకు ఉందని మనం అనుకోవచ్చు అంటారు. అండ్ ఈ అతి కోపం వల్ల క్షణికావేశంలో పిల్లలు చేసేటువంటి దుర్మార్గాలు అంతా ఎంత కాదు. ఇవాళ ఈ వీడియో చేసేటప్పుడే, అంటే ఇది మా ఇంట్లో జరిగేదే అని ప్రతి పేరెంట్స్ కూర్చొని చూసి కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తారు, మా పిల్లల పరిస్థితి ఇదే, మా పరిస్థితి అని మేము చెప్పలేకపోతున్నాము అని. వాళ్ళకు ఒక వాయిస్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి సొల్యూషన్స్ కూడా దొరకట్లేదు ఎక్కడా కూడా. సో దాని బేస్ చేసుకుని అడుగుతున్నాను, ఎలా అండి పిల్లల్లో ఏం లోపించడం వల్ల ఇది ఎక్కువగా జరుగుతుంది అంటారు? ఓవరాల్గా మాట్లాడుకుంటే పిల్లల్లో లోపం ఏం లేదు నాగరాజ్, ఉన్న లోపం అంతా వ్యవస్థలో ఉంది, పేరెంట్స్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు. ఫస్ట్ పేరెంట్స్ని తీసుకుందాం. ఈ పేరెంట్స్ ఏంటి అని అంటే నెల విడిచి సాము చేస్తున్నారు చాలామంది కూడాను. ఇప్పుడు నెలకి ఒక 10,000 సంపాదించేవాడు, అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు అనట్లేదు కానీ తప్పే అది మాట్లాడుతున్నాను నేను, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. నెలకి 10,000 వచ్చేవాడు కూడా వాడి పిల్లలకి ఖర్చు పెట్టేది 10,000 చదువు కోసం. ఓకే, చాలామంది నాతో ఆర్గ్యూ చేస్తారు ఏంటి అని అంటే అన్నీ అలాగే ఉన్నాయి కదండి, డబ్బు లేకపోతే ఎక్కడుందండి, డబ్బు లేకపోతే ఏముందండి అని అంటారు. వ్యవస్థ ఇలా చతికిలబడడానికి కారణం మనం వేసే ఓటు కాదా? ప్రతి ఒక్కదానికి నేను ఓటుకి లింక్ పెడతాను. నేను నువ్వు ఎంచుకున్నటువంటి ప్రజాప్రతినిధులను ఎంచుకున్నావు, నువ్వు క్వశ్చన్ చేసేటువంటి హక్కు నీకుంటుందని నువ్వు మర్చిపోయావు, నువ్వు బానిసలాగా బ్రతుకుతున్నావు. ఎవరికి బానిసలాగా బ్రతుకుతున్నావు అంటే నువ్వు ఓటు వేసి నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి నుంచి నీకు పుట్టిన బిడ్డ వరకు కూడా నువ్వు బానిసలాగానే బ్రతుకుతున్నావు. కారణం ఏంటి అనంటే నీకేం చేయాలో నీకు ఒక అవగాహన లేకపోవడం, నువ్వు ఓటు ఎవరికి వేయాలో అవగాహన లేదు, అలాగే నీ బిడ్డను ఎలా పెంచాలో అవగాహన లేదు, అసలు నీ ఆదాయంకి మించి నువ్వు ఖర్చులు పెడుతున్నావు, నీ ఖర్చులు హద్దు దాటిపోతున్నాయి, వాటిని ఎలా కంట్రోల్లో పెట్టుకో కూడా నీకు అర్థం కావడం లేదు. ఈరోజు నాగరాజ్ గారు నేను చెప్తున్నాను, కరెక్ట్గా క్రెడిట్ కార్డులు తీసేయండి, హౌసింగ్ లోన్స్ తీసేసేయండి. ఇప్పుడు చెప్పండి లక్షాధికారులు ఎంతమంది ఉన్నారో, ఆస్తిపరులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఒకప్పుడు ఒక కారు కొనాలి అనంటే ఊరు మొత్తంలో ఒక కారు ఉంటే చాలా గ్రేట్ అండి, ఒక మూతపరికో లేకపోతే ఒక పెద్ద ల్యాండ్ లార్డ్కో లేకపోతే బాగా ధనవంతులకో కార్లు ఉండేవి. ఎప్పుడుండేవి? పూర్తి డబ్బు తీసుకెళ్ళి కడితేనే వాడు కారు ఇచ్చేవాడు. అది 1,00,000 కారు. ఆ రోజుల్లో 1,00,000 చాలా గొప్పది. ఆ రోజుల్లో కారు కాస్ట్ ఇవాళ 10,00,000 ఉంటే ఆ రోజు కూడా అదే వాల్యూ 1,00,000 కూడా. అది మొత్తం తీసుకెళ్ళి వాడికి ఇస్తే తప్ప వాడు కారు ఇచ్చేవాడు కాదు. అక్కడ ఈఎంఐలు లేవు, లోన్లు లేవు, ఏమీ లేవండి. ఇవాళ చూడండి, ఇంటికి ఒక కారు వచ్చిన రోజు పోయి మనిషికి ఒక కారు కొనుక్కుంటుండే. మీరు రోడ్డు మీద చూడండి ఎన్ని పార్కింగ్, బిల్డింగ్ కట్టేవాడి దగ్గర పార్కింగ్ లేదండి, రోడ్ల మీద మీరు వెళ్తూ ఉంటే ఎన్ని పార్కింగ్లు, ఎన్ని కార్లు ఉంటాయంటే చిన్న చిన్న సందుల్లో సాయంత్రం అయ్యేసరికి మొత్తం కార్ పార్కింగ్లు ఉంటాయి. 30 ఫీట్ రోడ్లో కార్ పార్కింగ్లకి ఎవరండి అలౌ చేస్తున్నారు? ఎవరండి అసలు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు? ఇంటింటికి ఒక కారు వచ్చి కూర్చుందండి ఈరోజు నాగరాజు గారు. మీరేమంటారు? ఏం మనిషి ఎదగద్దా అంటారు? మనిషి ఎదగడం వస్తువుల్లో కాదు నాగరాజు గారు, జ్ఞానంలో ఎదగాలి. ఎదగాలి. నువ్వు కారు తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతున్నావు, బాగుంది. ఆ కారుకి తగ్గట్టు హోదాని నువ్వు మెయింటైన్ చేయడానికి నువ్వు మానసికంగా, ఆర్థికంగా ఎన్ని ఒత్తిళ్ళకి గురవుతున్నావు, ఎన్ని అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది. నేను అందరినీ అనట్లేదు, ఎన్ని జరుగుతున్నాయో నాకు తెలుసు. నా చుట్టుపక్కల నేను చూస్తున్నాను, నా ఇంట్లో చూస్తున్నాను, నా పక్కన చూస్తున్నాను, అన్ని చోట్ల నేను చూస్తున్నాను. వీటన్నిటి ఒత్తిళ్ళలో వీడేం చేస్తున్నాడు? ఫాల్స్ ప్రెస్టేజెస్లో ఇవాళ మనిషి బ్రతుకుతున్నాడు. రైట్. ఈరోజు సరే ఉద్యోగం చేసుకుంటున్నారు కదా, లోన్ తీసుకుంటే ఒక ఇల్లు వచ్చేస్తుంది అంటే ఆ ఇంటికి లోన్ ఎన్ని సంవత్సరాలు కట్టాలండి? 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు లోను. అంటే వీడు బ్రతుకున్నంత వరకు ఆ ఇంటికి లోన్ కడుతూ ఉంటే కొడుకు పెద్దవాడు వచ్చేసరికి ఆ ఇల్లు వాడికి మిగులుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఈలోపు ఉద్యోగాలు ఊడిపోయి లోన్లు కట్టలేక ఇల్లు అమ్ముకొని మళ్ళీ అద్దె ఇంట్లోకి వచ్చి అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి జ్ఞానం, అవగాహన లేనటువంటి సిచ్యుయేషన్లో ఇవాళ ఎంతమంది ఉన్నారు. ఈరోజు మనకు అన్నీ కనిపిస్తున్నాయి నాగరాజు గారు. అన్నీ ఉండడానికి ఇల్లు ఉంది, తిరగడానికి కారు ఉంది, కారులో పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లేనిదేంటో చెప్పమంటారా? మనిషిలో జ్ఞానం లేదు.
ఎలా బ్రతకాలనేటటువంటి అవగాహన లేదు. పిల్లల్ని ఎలా పెంచాలనేటటువంటి అవగాహన పేరెంట్స్లో అస్సలు లేదు. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అని అంటే, పిల్లల్ని పక్కన కూర్చొని 24 గంటలు చదువు 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 అని చెప్పేసి అని రుద్దేసుకుని వాడి ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తే మేము సాధించేసామని మాట్లాడుతున్నారు. పిల్లలకి చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారు చెప్పండి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన ఏంటంటే, జిమ్లకి వెళ్ళి కండలు పెంచితే ఫిజికల్ యాక్టివిటీ అని మాట్లాడుతున్నారు. చిన్న ఒక ఎల్కేజీ పిల్లవాడికి అపార్ట్మెంట్ కింద ఆడుకుంటానికి ప్లేస్ ఉందా అండి? ఒక ఎల్కేజీ పిల్లవాడికి నువ్వు పంపించే స్కూల్లో వాడు ఆడుకుంటానికి కావాల్సినంత ప్రకృతి పరమైనటువంటి స్వేచ్ఛ ఉందా అండి? లక్షలు కడుతున్నాం మనం, ఫీజులు కడుతున్నాం, ఏ ఒక్క స్కూల్లో వాడు బయటకు వచ్చి ప్లే గ్రౌండ్లో ఆడడానికి ఎన్ని ఎకరాల స్థలం వాడికి ఉంది ఒకసారి చూపించమని చెప్పండి. మనందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ ఒక మూలకుంటే మొత్తం 10 ఎకరాలు 50 ఎకరాలు ఎవడో ఒక మహాత్ముడు ధర్మాత్ముడు ఆ స్కూల్ కట్టించి ప్లే గ్రౌండ్ వదిలేశారండి. దాంట్లో నేను చదువుకున్న స్కూలు విజయవాడలో మొన్న గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. అది ఎంత పెద్ద వెనక పెద్ద ఒక 5-6 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉండేది, ముందు ఒక 10 ఎకరాలు ఉండేది. తీరాలో మొన్న వెళ్ళి చూస్తే మొత్తం గవర్నమెంట్ అంతా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేసేసింది. ఎందుకంటే స్కూల్లో పిల్లలు లేరు కాబట్టి దాన్ని ఇంకొక దానికి వాడుకుంది. ఆ ముందరంతా కూడా దేనికి దేనికో ఆ స్కూల్ బిల్డింగ్ ఆ రేకుల షెడ్లు. దాంట్లో మేము చదువుకుని ఎంతమంది మేధావులు అయ్యారండి. అది ఇవాళ నిర్వీర్యంగా పడి ఉండడం అనేది నాకు కళ్ళల్లో నీళ్ళు కలిగి. ఎలాంటి స్కూల్స్ కిటకిటలు ఆడుతున్నాయి అని అంటే, కంపార్ట్మెంట్లు అవి అపార్ట్మెంట్లు కాదు, స్కూల్స్ కాదు, కంపార్ట్మెంట్లో గనక ఒక ట్రైన్ భోగి నిండిపోద్ది తొక్కుతారు చూసారా, అలా తొక్కి ఒక హ్యూమిడిటీ క్రియేట్ చేసి ఒక హ్యూములేషన్ అన్నమాట క్రియేట్ చేసి దాంట్లో పిల్లల్ని పెడుతుంటే వాళ్ళు మీరన్నట్టు కొట్టడము తిట్టడము అసహనానికి గురవ్వడము ఇవన్నీ చేయక ఏం చేస్తారండి? వాడి శరీరానికి ఇవ్వాల్సినటువంటిది మీరు ఇవ్వట్లేదు, వాడి మనసుకి ఎదుగుదలకి కావలసినటువంటి జ్ఞానాన్ని మీరు ఇవ్వట్లేదు. నువ్వు అజ్ఞానంలో బతుకుతూ వాడిని అదే అజ్ఞానంలో పెడుతూ ఉంటే వాడిని ఎలా చే అర్థం నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో వాడికి అర్థం కాక వాడు ఏవేవో వెతుక్కుంటూ బయటకు పోయి ముఖ్యంగా వాడు బుసలు కొడుతుంటే ఆ యొక్క విషయం కాటుకి నువ్వు ప్రమాదంలో పడ్డావు ఈరోజు. కానీ దారుణం కదండి. దారుణం అని ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరి దారుణం? ఎవరి దారుణం? మానసిక క్షోభ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ నువ్వు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకో నాగరాజ్ గారు. ఫస్ట్ ఇవాళ ఎల్కేజీ వాళ్ళు ఏ స్కూల్లో చదివి జాయిన్ చేస్తున్నామమ్మా అనంటే, నేను చాలా పిల్లలకి పేరెంట్ వాళ్ళకి వెళ్ళడం మానేసే విరక్తి వచ్చేసింది నాకు ఈ మధ్య కాలంలో. మరీ ఇంపార్టెంట్ అయితే తప్పితే నేను వెళ్ళట్లేదు. కూర్చుంటే మా వాడు పలానా స్కూలు అడగరు, ఎవరికి అడగరు, స్కూల్ అని పేరు చెప్తే తెలిసిపోతుంది ఎన్ని లక్షల ఫీజులు, వాడు ఏ కారులో వెళ్తాడు, వాడికి ఎన్ని హాలిడేస్లో ఏ దేశానికి వాడిని దీ తీసుకెళ్తున్నాడు, లేకపోతే ఇంకొకటి ఏంటి ఎప్పుడు చూసినా ఆ ఫైనాన్షియల్గా వాడికి ఎంత తగలేస్తున్నారు అనే దాని మీద సంభాషణలు వస్తున్నాయి తప్ప, ఒక నలుగురు కూర్చొని ఉంటే నువ్వు బాగున్నావా, ఎలా ఉన్నావు, మీ అత్తగారు ఎలా ఉన్నారు, మీ మామగారు ఎలా ఉన్నారు, అందరు ఎలా ఉన్నారు అని కష్ట సుఖాలు మాట్లాడుకునేటువంటి స్థితిని దాటిపోయి ఈరోజు నువ్వు కమర్షియల్గానే నువ్వు మాట్లాడుతూ కూర్చుంటే నీ బిడ్డ అది నేర్చుకోక ఏం నేర్చుకుంటాడు? నంబర్ వన్, ఇది కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు నేను దేనికి వస్తాను? వ్యవస్థ మీదకు, సమాజం మీదకు వస్తా. సమాజంలో నీ కుటుంబం లాంటిది, నీ పక్కన ఇంకొక కుటుంబం ఉంది, అదే ఇంకొక కుటుంబం ఉంది. నువ్వు 5 రూపాయలు నీ కొడుకు ఇచ్చి పంపిస్తే వాడు తిడుతున్నాడు కొడుతున్నాడు, నీ కెపాసిటీ 5 రూపాయలు అయితే పక్కన ఉన్న అమ్మకి అయ్యకి 10 రూపాయల కెపాసిటీ ఉంది, ఇంకొక అమ్మ అయ్యకి 1000 రూపాయల కెపాసిటీ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు, మా పాప స్కూల్ చదువుతుంది కదా, తను పద్దాకా అడుగుతుండదు, అమ్మ నేను పలానా చోటుకి వెళ్తా, ఫ్రెండ్స్తో వెళ్తాను అని అంటే నేను యాక్సెప్ట్ చేయను, నేను యాక్చువల్గా యాక్సెప్ట్ చేయను. ఒకరోజు విపరీతంగా తను ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే ఒక చిన్న సైజ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో నేను మాట్లాడిస్తే పలకపోవడము, తనకు తనే ఏదో చదువుకుంటూ కూర్చోవడము, ఆ లోన్లీనెస్ కనిపిస్తూ ఉంది నాకు. నేను అది ఇమ్మీడియట్గా గమనించి నేను ఒకరోజు దగ్గర కూర్చోబెట్టుకున్నట్టుగా, ఎందుకు తల్లి నువ్వు అట్లా ఉన్నావు, ఏం కావాలో చెప్పానంటే, అమ్మ యు ఆర్ నాట్ అలోయింగ్ మీ టు గో టు అవుటింగ్ స్కూల్ ఫ్రెండ్స్ తోటి నువ్వు నన్ను ఎలవ్ చేయటం లేదు అని అంటే, అసలు అవునమ్మా కరెక్టే, బట్ వెళ్ళేది మీరు వెళ్తున్నారు, వెళ్ళడం అనేది తప్పని నేను అనట్లేదు, అది ఉపయోగమో లేదో తెలుసుకోకుండా ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో మీరు పెట్టేసుకొని మీరు వెళ్ళడం అనేది నాకు నచ్చలేదు, కావాలి అనంటే ఒక 10 సార్లకైతే ఒకసారన్నా నువ్వు వెళ్ళమ్మా అని అంటే, అప్పుడు తను చెప్పిన స్టోరీ విన్న తర్వాత నేను షాక్ అయ్యానండి. ఏంటి అనంటే, ఎవ్రీ టైము వాళ్ళు అవుటింగ్కి వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు 5000 రూపాయలు తీసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏ క్లాస్? 9th క్లాస్ అండి. 9th క్లాస్ పిల్లలకి 5000 రూపాయలు పాకెట్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో నేను ఇంట్లో ఒప్పుకోను అని చెప్పేసి అని మా పాప ఏదో ఒక వంక చెప్తుంది. చెప్తుంటే పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారో చూడండి. తెలివితేటలు అనుకోవాలో మరి లేకపోతే ఓవర్ థింకింగ్ అనుకోవాలో, ఓవర్ మెచ్యూరిటీ అనుకోవాలో అర్థంగా
తేజస్విని, నువ్వు మీ మదర్ ఏది చేసినా కూడా అడ్డు చెప్పదు అని అంటావు, కనీసం నీకు టార్గెట్స్ పెట్టదు అని అంటావు, నీకు స్వేచ్ఛగా ఎదగడానికి నీకు అవకాశం ఇస్తుంది అని అంటావు, మరి మేము ఎక్కడికి రమ్మన్నా నువ్వు ఎందుకు రావు అని అంటే, నో 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 నో, ఐ థింక్ యూ నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అనేది మాకు అర్థమైంది. చూడండి, నువ్వు ఆర్థికంగా నువ్వు చాలా తక్కువలో ఉన్నావు కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్, కాబట్టి మేము ఖర్చు పెడతాము నువ్వు రా. అమ్మ ఇది ఎలా ఉంటుంది, నాకు ఈ మాట ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు ఇస్తావు, నాకు ఏది కావాలన్నా నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు, నువ్వు ఇది అని కాదు, నీ అకార్డింగ్ టు యువర్ లైఫ్ ఇది బిజీని తీసుకో, ఏదైనా తీసుకో, అలాగే నా ఫైనాన్షియల్ స్టేటస్ దీన్ని బట్టి కూడా నేను నిన్ను ఇబ్బంది పెట్టకూడదని నేను మానేస్తుంటే నాకు ఇలాంటివి వస్తున్నాయి, నేనేం చేయాలి? దీనికి చెప్పండి, కింద కామెంట్లో రాయండి అమ్మ, దీనికి ఏంటి జడ్జిమెంట్? ఏం చేయాలి నేను? ఇమ్మీడియట్గా 5,000 ఇచ్చి మా పాపను బయటికి పంపించాలా, లేకపోతే డిప్రెషన్లో నుంచి తీసుకొని బయటికి తీసుకురావడానికి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడాలా, క్లాస్ టీచర్తో మాట్లాడాలా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలా? వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళు అనుకుని ఉంది? పోయి ప్రిన్సిపల్తో నేను మాట్లాడాను అనుకుందా, మాకేం సంబంధం అమ్మా బయట తిరిగే విషయాలు, కానీ ఈజీగా మాట్లాడతారు. ఒకప్పుడు ఏంటంటే బయట సమస్యలు ఉంటే మేము వెళ్ళి పేరెంట్స్తో సమస్యలు ఉంటే టీచర్లకు చెప్పేవాళ్ళం, టీచర్లకు సమస్యలు ఉంటే పేరెంట్స్కి చెప్పేవాళ్ళం. ఇక్కడ ఏది ఎక్కడ ఏమి చెప్పడానికి లేదు, పేరెంట్స్ చెప్తే పిల్ల టీచర్లు పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడే ఎందుకంటే పేరెంట్స్ని క్వశ్చన్ చేసాము అని అంటే స్కూల్లో నుంచి పిల్లోడు అక్కడ వెళ్ళిపోతాడని రాళ్ళ నోరు మూసుకొని కూర్చోవడం. ఇక్కడ వ్యవస్థని కరెక్ట్ చేసే పనిలో ఎవరు లేదు, కలెక్ట్ చేసే పనిలో మాత్రమే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఇది వాస్తవము, అండర్లైన్ దిస్ పాయింట్, రైట్? ఇంకా అప్పుడు మా పాపను ఏం చేసామంటే, సరే నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆమె ఎక్కడికి వెళ్తుందో ముందే తెలుసుకుని వాళ్ళ ఫాదర్ అక్కడ అబ్జర్వేషన్ పెట్టుకొని అక్కడ ఎవరో ఒకళ్ళని, ఎందుకంటే ఆయనకి బోల్డ్ అంత నెట్వర్క్ కాబట్టి అక్కడ అబ్జర్వేషన్ పెట్టుకొని మా పాపని పంపించడం అనేది జరుగుతుంది. అలాగని చెప్పి అన్ని వేళల్లో 10,000 ఖర్చు పెట్టుకుంటూ కూర్చోవడానికి ఇక్కడ ఏమన్నా కొండలు ఉన్నాయండి? కొండలు ఉన్నా కూడా అవి కరిగిపోతాయి. అంటే స్థితిని అంత డబ్బు ఇచ్చి పంపించే పేరెంట్స్ని అనాలా? ఆ డబ్బు వాళ్ళు తీసుకొని వస్తుంటే ఇంకా నా పాప అర్థం చేసుకుంది కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళ ఫాదర్ని ఇబ్బంది పెట్టలేదు. అదే ఇప్పుడు మీరు అన్నారు కొడుతున్నారు తిడుతున్నారు అనడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఇవే కారణాలు నాగరాజు గారు, నువ్వు నీ స్థితికి మించినటువంటి దాంట్లో నీ పిల్లల్ని నువ్వు జాయిన్ చేసావు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఎన్నాళ్ళు ఇస్తారు వీళ్ళు, ఇచ్చినన్నాళ్ళు ఇస్తారు వీళ్ళ వల్ల కానప్పుడు ఏం చేస్తారంటే వాడిని కొడతారు, వాడిని తిడతారు. అప్పటి వరకు వాడు అలవాటు పడిపోయి ఉంటుంటాడు ఖర్చులు పెట్టడానికి, ఖర్చుకి, లేకపోతే వాడి యొక్క లైఫ్ స్టైల్కి. కానీ చెప్పేది ఎవరండి పేరెంట్స్? ఏ పేరెంట్స్కి చెప్పే ఓపిక ఉంటుంది చెప్పండి కూర్చోబెట్టి? ఇంకొకటి, రీసెంట్గా నేను గమనిస్తున్నాను చాలామంది పిల్లల్లో, పిల్లలు సాయంత్రం అయ్యేసరికి నాగరాజు గారు బయటికి వెళ్ళిపోతున్నారు 8th class చదివే పిల్లల దగ్గర నుంచి, 6th-7th class పిల్లల దగ్గర నుంచి రాత్రి 11, 12 రెండింటికి ఇంటికి వస్తే పేరెంట్స్ నోరెత్తి అడగడం లేదండి. ఎందుకు అడగడం లేదు నాగరాజు గారు? ఎందుకో మావాడేదో పీకేస్తున్నాడు, మావాడు రాత్రిపూట తిరగడం అనేది ఒక గొప్ప ఇది. వాడికి 9వ తరగతి రాగానే బైకులు కొనిచ్చేస్తున్నారు, వాడికి 10వ తరగతి రాగానే ఇంకేదో కొనిస్తున్నారు, ఇక కాలేజ్ ఇంటర్కి రాగానే కార్లు వచ్చేస్తున్నాయి. మీరు వాడి వయసుకు మించినటువంటి ఆ యొక్క సౌలభ్యాల్ని సౌకర్యాల్ని మీరు ఇచ్చేస్తూ ఉంటే వాడు కరెక్ట్ ఏజ్లోకి వచ్చేసరికి ఇంకొకటి దానికి మించింది ఎత్తుకుంటూ పోతున్నాడు అక్కడ. కాదు మరి వాళ్ళు పేచి పెడుతున్నారు కదండి, ఎంతసేపు చూస్తాం ఇప్పుడు వెక్స్ అయిపోతాం కదా ఇంట్లో, అలా మామూలుగా పేచి పెట్టరావు. నేను ఇప్పుడు 3 పరిస్థితులు చెప్పాను నాగరాజు గారు. 1, పేరెంట్స్ వాళ్ళకి అలవాటు చేయటము. 2, వ్యవస్థ ఎలా ఉందో చెప్పడం. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో మీరు చెప్పండి. నేను అడుగుతున్నాను, ఇన్నాళ్ళు మట్టి నేను సమాధానాలు చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు చెప్పండి సమాధానం. వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఇట్లున్నారు, డబ్బున్నమ్మయ్యే ఇచ్చి పంపిస్తున్నారు, ఖర్చు పెట్టుకోండి ఎంజాయ్ చేయండి మీరు జీవితం. కొత్తగా ఏం మాట్లాడుతున్నారంటే మేము జీవితంలో ఏం ఎంజాయ్ చేయలేదండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. నీ పిల్లోడు ఎంజాయ్ చేస్తాడు, నీ పిల్ల ఎంజాయ్ చేస్తుందమ్మా, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇంట్లో పిల్లలు కొడుతున్నారు తిడుతున్నారు ఇంకేమనంటే ఏమన్నా చేసుకుంటున్నారు లేకపోతే ఏదన్నా అవుతున్నారు. పక్కవాడి ప్రభావము ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. ఇదివరకు ఇలాంటి ఒక పిల్లోడి చేతిలో డబ్బులు కనిపించినాయి అనంటే ఎమ్మటి పేరెంట్స్ వచ్చి టీచర్లు చెప్పేవాడు మా వాడు ఇంట్లో నుంచి డబ్బులు తీస్తున్నాడంటే, లేదా మమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడంటే ఇటు పడేసి కొట్టేవాడు మాస్టర్, లేకపోతే టీచర్ కొట్టేది, నోరు మూసుకుని ఆ భయంతో నోరు మూసుకుని ఉండేవాళ్ళు. అసలు ఇక్కడ కోఆర్డినేషన్ ఎక్కడుంది నాగరాజు గారు? కోఆపరేషన్ ఎక్కడుంది? ఎవడికి వాడే తోపో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, స్కూల్లోకి సంబంధించినటువంటి ఒక చిన్న విషయం. పేరెంట్స్ది అందరిది తప్పు, మీరు గెలికారనని ఇది ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్, అది 10 నిమిషాల్లో చెప్పేదైతే కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక స్కూలు చాలా మర్యాదలతోటి నడుపుతున్నటువంటి ఒక స్కూల్, పిల్లల్ని చాలా ట్రెడిషనల్గా అంటే ఓ తానులు తానులు చుట్టుకురమ్మని కాదు, పద్ధతిగా ఉండమని చెప్పేటటువంటి స్కూల్లోకి ఒక అమ్మాయి ఒక వెస్ట్రన్ డ్రెస్సు, బాగా వెస్ట్రన్ డ్రెస్ అనమాట,
అన్నమాట. ఈ హాజరు జారెడ్ గుడ్డలే ఉన్నాయి ఒంటి మీద. ఆ డ్రెస్ వేసుకుని వస్తే ప్రిన్సిపల్ పాపం దండం పెట్టి ఇలాంటి వేసుకు రావడానికి వీల్లేదు, నువ్వు ముందు అర్జెంటుగా నీకు టైం ఇస్తున్నాను, నువ్వు ఇంటికి ఫోన్ చేసి బట్టలు తెప్పించుకొని నువ్వు వేసుకోమా, లేదంటే మాత్రం ఇంటికి వెళ్ళిపో అని చెప్పేశారంటే నేను వేసుకోను అనంటే మర్యాదగా ఇంటికి పంపించేశాడు ఆయన. అమ్మ నువ్వు ఇలా కూర్చుంటానికి నా అలౌ చేయను, 9th క్లాస్ ఆ 10th క్లాస్ అమ్మాయి పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా తల్లి వచ్చేసింది బయటికి. తల్లి వచ్చేసి ఇమ్మీడియట్గా మీద పడిపోతుంది, ప్రిన్సిపల్ మీదకి పడిపోయి, అసలు ఎలా అలా ఎలా మా అమ్మాయిని నువ్వు డ్రెస్ వేసుకోవద్దని చెప్పేసి అని అబ్జెక్ట్ చేస్తావు నువ్వు, ఐ హ్యావ్ ఎ రైట్. ప్రతి అంటే ఈ రైట్లు బాగా తెలుస్తాయి సార్, రైట్లు మాత్రం బాగా తెలుస్తే కానీ డ్యూటీస్ ఎవడికి తెలవదు, అదే వచ్చిన ప్రాబ్లం చెప్తున్నాను కదా నేను ఇక్కడ. బాధ్యతలు ఎవడికి పట్టక్కర్లా, పక్కవాడికి ప్రకృతికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఎట్టన సావు ఎట్టన బ్రతుకో, కానీ ఇక్కడ ఏమవుతుంది నేను బతకడానికి హక్కు ఉంది అంటున్నావు, హక్కుతో పాటు పక్కన ఇంకొకటి ఉన్నాయి బాబు బాస్, అది మర్చిపోతున్నారు. పక్కవాడికి అబ్జెక్షన్ ఉంటే వాడు పోలీస్ కేసు పెట్టేటటువంటి హక్కు వాడికి కూడా ఉందన్న సంగతి వీళ్ళు మర్చిపోతే ఎట్లాగా, వచ్చి టా పక్క 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 గయ్య 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 అని అరుస్తుంటే ఆయన ఎందుకన్నా మంచిదని చెప్పి బయట ఉన్న పేరెంట్స్ని పిలిచాడు. అది ఇది సంగతి సిచ్యుయేషన్ ఏంటి అని అంటే, అప్పుడు ఒక అందులో ఉన్నటువంటి ఒక పేరెంట్ మగపిల్లవాడు ఉన్నటువంటి పేరెంట్ ముందుకు వచ్చి, అమ్మ అయ్యా ఆ అభ్యంతరం అనేది డెఫినెట్గా ఉంటుందండి, మగపిల్లలు ఉన్నటువంటి స్కూల్ కదా ఎట్లా అలౌ చేస్తారండి, మేమే అబ్జెక్ట్ చేస్తాము, అది పిల్లలు పాడైపోతారు అది ఇది అని చెప్పేసి అనమాట. ఏ ఎవడరా నువ్వు మాట్లాడడానికి, ఇదే మాట మాట్లాడింది దట్ ఉమెన్, ఇదే మాట ఎవడరా నువ్వు, నా ఇష్టం నా కూతురు, నేను ఫీజు కడుతున్నా కట్టు వస్తుంది, నీ కొడుకుని నీ తిన్నగా పెంచు, నీ కొడుకుని తిన్నగా అంటే ఇది గుడ్డలోడు తీసుకొని చూపించేస్తుంది, కొడుకుని మాత్రం వాడు తిన్నగా కళ్ళు బ్యాండేజ్ చేసుకోరా అని పంపాలా బ్లైండ్గా, వాడికి వయసు లేదా, వాడికి మనసులో గిలి పుట్టదా, వాడికి ఉండే వాడికి ఉంటే కదా, నీకుంటే దొరద నీకుంటే మరి వాడికుంటే గిలి వాడికి ఉండదా, అది ఏమైనా చెప్పు వస్తాయా, చూపిస్తేనే వస్తాయి ఏదైనా కానీ, తిడుతున్నానని కాదు కానీ ఇక్కడ అనేసరికి గయ్య గయ్య గయ్యమని ఆయన మీద పడిపోయేసరికి పక్కనే ఒక ఆడపిల్ల తల్లి ఉంది, ఇమ్మీడియట్గా పా వచ్చి ఏంటమ్మా ఇందా నుంచి చూస్తున్నాను నేను, ఏంటి మాట్లాడుతున్నావు, ఆయన్ని తింటావు ఈయన్ని తింటావు, ఏం మాట్లాడుతున్నావు, నేను ఆడపిల్ల తల్లిని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను అని అంది. ఏ ఎవత్తవే నువ్వు, అసలు చాలా వెరీ పాష్ అనమాట, వెరీ పాష్. ఆ ప్రిన్సిపల్ మీదకి ఎలా పడిపోతుందంటే ఇదిగో అసలు ఇలా పక్కకి ఎంత స్లీవ్లెస్ వేసుకొచ్చిందో నేను చూడలేను, నేను చూసావా నా డ్రెస్ చూసావా అని అతని మీద పడిపోతుంది. దిస్ ఈజ్ ఐఎమ్ వేరింగ్, ఇది నా స్టైలు, ఇది నా కల్చరు, నువ్వు నేర్చుకో, ఈ ఎక్కడ బ్రతుకుతున్నావు నువ్వు, తాతల కాలంలో బ్రతుకుతున్నావా, ఇది చూసావా ఇది చూసావా అని మీద పడుతుంది. మీద పడితే సరే ఇమ్మీడియట్గా ఏంటమ్మా మాట్లాడుతున్నావు నువ్వు, ఆడపిల్ల తల్లిని నేను అబ్జెక్ట్ చేస్తున్నా అంటే ఏ ఎవత్తవే నువ్వు, షీఈస్ ఎడ్యుకేటెడ్, ఆవిడ డాక్టర్ ఇంకా చెప్పాలి అంటే, ఎవత్తవే నువ్వు అనేసరికి ఆవిడ ఇమ్మీడియట్గా చెయ్యి లేచిన చెయ్యి పక్కన వాళ్ళు ఆపారు, ఏం మాట్లాడుతున్నావు, నీ కూతురు వేసుకొచ్చి ఆ పనికి మాలిన గుడ్డలు రేపొద్దున నా కూతురు కొనేవ్వమని రోజు నాకు ఇంట్లో గొడవ చేస్తుంది, నేను అలాంటి దౌర్భాగ్యపు గుడ్డలేసి పంపించడానికి నేను సిద్ధంగా లేనని చెప్పేసి అని వేసుకునేసరికి అందరి నోళ్ళు లెగిసి మీద పడిన తర్వాత నేను ఈ స్కూల్ నుంచి టీసీ ఇచ్చే నేను తీసుకుపోతానని చెప్పేసి అని తిప్పోయింది. ఇప్పుడు చెప్పండి నాగరాజు గారు, మనం ఎక్కడ తప్పని మాట్లాడాలి, తిలా పాపం తలా పిడికే, వ్యవస్థలో సరిగా లేరు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ పట్టవు చెప్పాను కదా, ఏ విధమైనటువంటి డిసిప్లిన్ లేదు, కలెక్షన్ మాత్రమే ఉంది కరెక్షన్ లేదు. అరే ఈ బట్టలు వేసుకురాదు, ఎంత బట్టలు అమ్మ ఏమన్నా మాట్లాడితే స్కూల్లో పిల్లలు వెళ్ళిపోతారు, వ్యాపారము ప్రతిదీ వ్యాపారం అయిపోయిన తర్వాత వాడు కూడా పేరెంట్స్ తోటి ఆమె కూడా పేరెంట్స్ తోటి వ్యాపారమే మొదలు పెట్టింది. సో దీన్ని మనం ఏ వేలో నరుక్కు రావాలి చెప్పండి చెప్పండి. అందరి బాధ్యత పేరెంట్సే, ఎలా వస్తుందా బాధ్యత, నువ్వు నేను ఉపన్యాసాలు చెప్తే వస్తుందా, రాదు నాగరాజు గారు. స్పిరిచువల్ మైండ్ ఉండాలి, డిసిప్లిన్ మైండ్ ఉండాలి. ఎవరిలో ఉండాలి, ముందు ఉండాల్సింది తల్లిదండ్రుల్లో, తల్లిదండ్రుల్లో ఉండాలి. నేను అదే చెప్తూ ఉంటా, స్పిరిచువల్ మైండ్ ఎప్పుడైతే ఉందో మనం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటటువంటి ఆ యొక్క బాధ్యత మనలో ఆటోమేటిక్గా వస్తుంది. హక్కులు మాట్లాడడం అప్పుడు బాధ్యతలను మాట్లాడతాం, ఆ తర్వాత హక్కులు సాధించుకుంటాము, ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు స్పిరిచువల్ మైండ్ మాట్లాడితే మీరు స్పిరిచువల్ మైండ్ అంటారంటే అంటే తానులు గుడ్డలు చుట్టుకొని మడిగట్టుకొని కూర్చోమంటారా అంటే ఇట్స్ నాట్ కాల్డ్ స్పిరిచువల్, అది కల్చర్. అది ఎప్పుడు నీ బ్రెయిన్లో ఎప్పుడైతే నీకు ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానం నీ లోపలికి వస్తుందో పక్కవాడికి ఇబ్బంది కలగకుండా నీకు సంబంధించినటువంటి జీవన విధానము ఎలా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి జ్ఞానము నీలో ఫస్ట్ వస్తుంది. నువ్వెలా ఉండాలో నేర్చుకో,
ఆటోమేటిక్గా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థ బాగుపడుతుంది. మేమున్నా ఉండనివ్వట్లేదండి. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడే మన పిల్లలు బాగానే ఉన్నా మిగిలిన పిల్లలు ఉండనివ్వట్లేదు. ఎక్కడ పోవాలా, నేను ప్రిన్సిపల్ని అనాలా, క్లాస్ టీచర్ని అనాలా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ మొత్తాన్ని అన్నాననుకో, నీ దగ్గర లేకపోతే చెప్పు మేము బారేస్తామని మాట్లాడేటటువంటి దరిద్రమైనటువంటి కల్చర్లో ఇవాళ మనం ఉన్నాం. పేరెంటింగ్ వ్యవస్థ మారాలి. ఫస్ట్ పేరెంటింగ్ వ్యవస్థ మారాలి. ఎలా అండి అంటే స్పిరిచువల్ మైండ్ సెట్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. స్పిరిచువల్ మైండ్ సెట్ అంటే జీవన విధానం నాగరాజ్ గారు. ఇక్కడ నేను మీకు పాయింట్ చేసి చెప్తున్నాను, స్పిరిచువల్ మైండ్ సెట్ అంటే పూజలు పునస్కారాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు. జీవన విధానము క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానంలో అది ఒక్కటి మనం నేర్చుకున్నామంటే మనకి ఏం కావాలి. ఇందాక నేనన్నా ప్లాస్టిక్ కార్డుల రూపంలో మనకు బోల్డ్ అన్న ఆస్తులు ఉన్నాయి, కానీ అవన్నీ ప్లాస్టిక్ కార్డుల్లో ఉన్నాయి. అది ఏ రోజునైతే మన చేతిలో నుంచి వెళ్ళిపోద్దు ఇవన్నీ వెళ్ళిపోతాయండి. ఆ ప్లాస్టిక్ కార్డు మనకు అవసరమా లేదా? అసలు దాని ఒక అప్పు జోలికి వెళ్తున్నాము అని అంటే, ఇదివరకు అప్పులు చేశారు అని అంటే నామో శివుర్లో అప్పులు పాలైపోయాడు అని అంటే జాలి పడేటటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారండి. క్రెడిట్ కార్డు అప్పుడేమో అప్పు కావాలంటే ఇంటి పక్కన వాళ్ళనో ఇన్ని ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర అప్పులు తీసుకునేటటువంటి వాళ్ళు, లేదా ఫైనాన్స్ దీంట్లో తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు. వాడు బ్యాంకర్ వచ్చేసి ఫైనాన్సర్ అయిపోయినాడు, వాడు అప్పిచ్చేవాడు వడ్డీ వ్యాపారం అయిపోయినాడు. కాకపోతే వాళ్ళ పక్క దేశం వాడు వచ్చి మన దగ్గరకు వచ్చి లోన్లను అయ్యనో ఇయ్యనో మొత్తం మనదంతా కొల్లగొట్టుకుని పోతూ ఉంటే వాడికి దోచిపెట్టడానికి, అలాగే వాడు చూపించేటటువంటి కలర్ఫుల్ లైఫ్కి మనం బానిసలం అయిపోయి మన అస్తిత్వాన్ని కోల్పోయి బ్రతుకుతున్నాం. సంతృప్తి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాం నాగరాజ్ గారు. సంతృప్తి అనేటటువంటి సీడ్ని మీ లోపల వేసుకోండి. ఆటోమేటిక్గా మీరు బాగుపడతారు, మీ కుటుంబం బాగుపడుతుంది, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ బాగుపడుతుంది. దీని మీద చాలా వరకు మన పెద్దవాళ్ళు దీని మీద ఏమైనా కోర్సు లాగా చేస్తున్నారు. అద్భుతమైనటువంటి కోర్స్ ఉంది దీంట్లో. త్రీ డేస్ కోర్సు. నేను చాలామందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు నాకేంటి అని అంటే రాను చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటూ పోయే కంటే దీని మీద క్లాసెస్ కండక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన రావడము, ఆ తర్వాత నేను ఒకటి రెండు గ్రూపులకు కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అసలు ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి, భార్యాభర్తలుగా ఎలా ఉండాలి అనేది తెలుసుకోండి, అసలు ఏంటి అనేది తెలుసుకోండి. డబ్బులు గిబ్బులు తర్వాత పెడదాం, అప్పులు గిప్పులు తర్వాత పెడదాం, అరే వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మీ ముందు మీరిద్దరు ఒకటిగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీరు ఒకటిగా బ్రతికేటటువంటి ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో, ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, మీ మనసులు కలిసిన తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, ఆటోమేటిక్గా దునియా తుమారి ముట్టి మీ. త్రీ డేస్ క్లాస్, ఆసక్తి కలిగిన ఎవరన్నా సరే అప్రోచ్ అవ్వచ్చు. డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు క్లాసెస్ ఉంటాయి, ఏంటి ఉంటాయి అనేది చెప్తారు. డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ప్రియా చౌదరి గారి 3 డేస్ క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను ప్రియా గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఇంట్లో సమస్యలు, వాటికి ఎక్కడైనా పరిష్కార మార్గం కోసం చూసేటువంటి వాళ్ళకి మాత్రం ఈ క్లాసెస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.